వీల్లేదని అస్సలు కుదరదని అలా చేస్తే ఊరుకోమని హైకోర్టు ఏ విషయంలో చెప్పుకొచ్చింది? ఈ మాట హైకోర్టు ఎవరితో చెప్పింది? దీని తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు హైకోర్టు అంత సీరియస్ అవడం వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలగా ఉందనేటువంటి మాటలు వినబడుతున్నాయి. వాళ్ళు ఎంత పట్టుదలగా ఉంటే ఆ ప్రయత్నాలకి వరుసగా అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎలాగైనా సరే వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి మొదటగా శాసనమండలిలో అడ్డంకి ఏర్పడింది. అక్కడ బిల్లు పాస్ అవ్వలేదు. తాజాగా హైకోర్టు కూడా నోటీసులు దీనికి సంబంధించి జారీ చేసింది. దాంతో ఇక్కడ భారీ బ్రేక్ పడింది. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ప్రింట్ చేయొద్దు అని ఆదేశించింది. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ విడుదల చేసిన జీవోని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసినటువంటి పిటిషన్లని హైకోర్టు విచారణకు స్వీకరించింది. జీవో యొక్క అమలుని నిలిపేయాలని, మీడియంని ఎంపిక చేసినటువంటి హక్కు తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను ప్రింట్ కూడా చేయొద్దని సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. వద్దు, మీరు వాటిని ప్రింట్ చేయొద్దు, ఇలా చేస్తే మేము ఊరుకోము, ఇది అసలు కుదిరే పని కాదన్నట్టుగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తమ ఆదేశాలను కాదని, ప్రింట్ చేస్తే ఖర్చుని అధికారుల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది. ఏపీ సర్కార్ అత్యంత హడావుడిగా వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంని అమలుకు నిర్ణయం తీసుకుంది. అసలే కార్యాచరణ తక్కువ ఉందని భావిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. విద్యా సంవత్సరానికి అవసరమైనటువంటి పుస్తకాలని విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే 6 నెలల ముందుగానే కసరత్తు చేయాలి. ఈసారి పూర్తి ఇంగ్లీష్ మీడియం కావడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు మరింత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.